తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ మూడోసారి కూడా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్మకం వ్యక్తం చేశారు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు చేరగా తాజా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. We'll be right back.